हिंदू धर्म प्रेक्षक नमस्कार संप्रदाय कार्यक्रम की स्वागत सुस्वागत संप्रदाय पट्टुकोम्म मन हिंदू धर्म एन्नो आचारालु मरेन्नो संप्रदायालु रोजुको विशिष्टता तिथिको प्राधान्यता इलांटी नित्यं चेसे पूजलो कावचु व्रतालो कावचु अनेक संदेहालु वस्तू उंटाई मरि अटुवंटि संदेहालनु निवृत्ति चेसेंदुकु मनतो पाटु उन्नारु ब्रह्मश्री नृसिंह सरस्वती गारु मीरु कूडा मीकुन्नटुवंटि संदेहालनु निवृत्ति चेसुकोवाली अनुकुनेवारु స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడొచ్చు అలాగే కార్యక్రమానికి కాల్ కలిసిన వారు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి లేదంటే మ్యూట్ లో పెట్టేనా మాట్లాడండి కాల్ కట్టే అవకాశం ఉంటుంది నమస్తే గురుగారు జై గురుదేవ దత్త ఈ రోజు కూడా ఎప్పటిలానే ఒక చక్కటి శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఓం వందే శంభమ మాపదం సరగరం వందే జగత్ఞారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పదిం वंदे सूर्यसतांगवह्ननयनम वंदे मुकुं धब्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं पार्वती परमेश्वरुलकु पादपद्म नमस्कारములు जय गुरुदेव दत्त గురుగారు మన రోజు నిత్యం కూడా లేవగానే ఉదయం స్టార్ట్ ఉదయం లేవతుంటే స్టార్ట్ అవుతుంది అలాగే లేవగానే ఏ దేవుడి ఫోటోలు చూస్తే ఆ రోజంతా మంచి జరుగుతుందంటారు జయ గురుదేవ దత్త మీరు మంచి ప్రశ్న వేశారు ఈ ప్రశ్నలో సమాధానం ఏంటంటే లేవగానే ఫస్ట్ తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి వాళ్ళే దేవతలు వారికి నమస్కారం చేసిన తర్వాతనే మన కుల దేవత ఇష్ట దేవతని ప్రార్థన చేసుకోవాలి దానివల్ల మనకి రోజు ఉన్నదానికన్నా మంచి ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతాం మనం ఏమనుకుంటామంటే లేవగానే ఇష్ట దేవతని ఎదురుగా పెట్టుకోవాలి మనం ఎక్కడ గుమ్మం నుండి బయట రాగానే దేవతను చూసుకునేట్టుగా నమస్కారం చేసుకోవాలి ఇదప్పుడు ఇంకా దీనికన్నా ముందు ఏం చేయొచ్చు అంటే లేవగానే ఫస్ట్ భూదేవిని తాకి నమస్కారం చేసుకుంటాం భూదేవి అమ్మా నేను నిన్ను కాలు మొబ్బుతున్నాను నన్ను క్షమించుగాక నమస్కారం చేసుకో తర్వాత మన అరచేతులు చూసుకోవాలి ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యేతరస్తుంది కరమూలస్తుదే గోరి ప్రభాతే కరదర్శనం అంటే ఈ చేతిలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహాగాళి మహాలక్ష్మి మహాసరస్వతీదేవి అందరూ కూడా దీంట్లోనే ఉంటారు కనుక మనం చేతులు చూసుకొని నమస్కారం చేసినట్లయితే దాని రేఖలు మనకు అనుకూలమైన జీవితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకని లేవగానే చేతులు చూడటం దాని తర్వాత ఎదురుగా ఉన్న దేవతని మనకి ఇష్ట దేవతను ఎదురుగా మనం పెట్టుకుంటాం కనుక ఆ దేవతని చూడటం అంటే కొంతమంది నరసింహ ఉంటారు లక్ష్మీదేవి ఉంటుంది కొంత ఎవరు ఇష్టానుసార దేవతను పెట్టుకుని ఆ దేవతను ఆరాధించుకోవాలి తల్లిదండ్రులు ఎదురుగా ఉంటే మన తప్పనిసరి వాళ్ళకి వెళ్ళి ఫస్ట్ పాదపద్మం నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీర్వచనం తీసుకున్న తర్వాత మన జీవితం ప్రారంభం చేసుకోవాలి అలా ఎవరు చేస్తారో వాళ్ళకి సిరి సంపదలు సకల భోగభాగ్యాలు కలుగుతూ ఉంటాయి అది ప్రాధాన్యత జయ గురుదేవ దత్త ఓకే అండి మన కార్యక్రమంలో మొదటి కాల్ ఉన్నారు మాట్లాడదాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా पंचाक्षी मल्ली भोजन तरह अरगंट गंट गैप मल्ली అలా కంటిన్యూస్ గా చేసుకుంటానే ఉన్నాను కదా అలా చేసుకుంటుంటే నాకు బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటుంది చేసుకుంటాను గురుగారు కానీ అందరూ చెప్పేది ఏంటంటే భోజనం చేసిన తర్వాత చేసింది టిఫిన్ చేసిన తర్వాత చేసింది ఏ ఫలితాన్ని ఇవ్వదో అదంతా నిరుపయోగమే మామూలుగా పొద్దున చేసుకున్నదే అది ఒక్కటే ఫలితం వస్తుంది ఇంక మెగాన్నారు నిజమేనా గురుగారు అమ్మా మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం ఏమిటంటే మీరు చేసే జపం చాలా వాస్తవం మీకు ఫలితం ఇచ్చేస్తున్నాడు మీరు కామ్యార్థమే కామ్యం ఏంటండి నేను ఉద్యోగం కావాలో ఐశ్వర్యం కావాలనో ఇక కామ్యార్థం చేసేటప్పుడు మాత్రం రూల్స్ ఉంటాయమ్మా నిరంతరం భగవంతుని ఎవరైనా స్మరించవచ్చు భగవంతుడు సర్వాంతర్యామి ఎక్కడ చూసినా భగవంతుడే ఉంటాడు ఏ రూపం చూసినా భగవంతుడే ఉంటాడు ఎవరిని ఊహించుకున్నా భగవంతుడే ఊహించుకోవచ్చు మీరు పంచాక్షర జపాన్ని శ్రద్ధగా చేస్తున్నారు చాలా పుణ్యాన్ని సంపాదించారు ఎవరు చెప్పిన మాట వినక్కర్లేదు ఇందువల్ల అంటారు అది వాళ్ళు చెప్పే సాంప్రదాయం వాళ్ళు వాళ్ళ విధానం వేరుగా ఉంటాయి మీరు మాత్రం తిగశుద్ధిగా మనస్ఫూర్తిగా మనసావాజా కర్మణ శివుడే మీ మనస్సులో హృదయంలో ఉన్నట్టుగా భావన చేస్తూ శివుణ్ణి ఆరాధించండి సకల భోగభాగ్యాలు కలుగుతాయి అదే కాకుండా మీరు ఇప్పుడు ఆనందంగా ఉంటారు మీ కుటుంబం కూడా చాలా అద్భుతంగా ఆనందంతో ఉంటారు ఇందువల్ల అంటారు శివనామ జపం వల్ల ఎలాంటి దరిద్రమే తొలగిపోతుంది సంపదలను కలుగుతాయి జపం చేయక్కర్లేదు అన్నదా చేయక్కర్లేదు అన్న రూలేం లేదమ్మా అన్నం కూడా పరమేశ్వరుడే తినమని ఆయనే చెప్తాడు అందుకనమ్మా మీరు తప్పనిసరి తినే చేయొచ్చు ఎందుకంటే ఏ జీవులను ఆహారంలోను పదార్థం పండులోను అన్నంలోను అన్నింటిలోనూ సర్వం శివమయమే శివుడి నుండి వచ్చేది శివుడి దగ్గరికి వెళ్ళేది కనుక అది వదిలేసి ఏమీ చేయాలని రూలు ఏమి లేదమ్మా ఏ శాస్త్రంలోనూ ఎక్కడ చెప్పబడలా ఆహారం ఎందుకంటే మితంగా తింటే నిద్ర వస్తుంది బద్ధకం వస్తుంది చేయలేరని
భయంతో జపం మీద రూల్స్ తగ్గిపోతాయని భయంతో వద్దంటారు తప్ప మీరు తికనశుద్ధిగా చేసినట్లయితే నిరంతరం భగవన్నామ జపం చేయొచ్చు నిద్రపోతున్నా కూడా నిద్రపట్టేదాకా జపం చేయొచ్చు కనుక ఏ దోషం లేదు మీరు ఎక్కువ సాధన చేయండి మీరు ఆపిన ప్రతిసారి ఏదో ఒక పండు పదార్థం సోమవారికి పెట్టి మీరు తినండి మీరు అన్నం తినే సమయమైతే ఆ అన్నాన్ని సోమవారు చూపించి మీరు తినండి ఇంకా సోమవారికి అనుగ్రహం వల్ల శివ అనుగ్రహం కలవడం కాక శివ దర్శనం కలిగే అవకాశం ఉంటుంది జయ గురుదేవదత్త ఇంకా కాలర్తో మాట్లాడదాం గురుగారు హలో హలో అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు ఓకే అండి గురుగారు ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మా జయ గురుదేవదత్త అండి వితంతువులు దసరాకి పూజ చేయొచ్చండి గురుగారు కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా వితంతువులు దసరా పూజలు చేయొచ్చండి గురుగారు మీ వాయిస్ సరిగ్గా అర్థం కావట్లేదు ఒకసారి సిగ్నల్ లేనట్టుంది ఒకసారి సిగ్నల్ దగ్గర ఉండి మాట్లాడండి అమ్మా లేదంటే కాల్ కట్ అవుతుంది కొంచెం గట్టిగా మాట్లాడండి మీ సందేహం ఏంటో క్లియర్ గా వివరించండి పూజలు చేయొచ్చండి ఏం చేయాలి అంటే దసరా 9 రోజులు చేయాలి గురుగారు 9 రోజులు 9 రోజులు మీరు అమ్మవారిని ఆరాధిద్దాం అనుకున్నారా దసరా నవరాత్రులు అమ్మవారికి నవరాత్రులు విశేషం ఏంటంటే మీరు మొదట ప్రారంభం చేసి చక్కెర కలశం పెట్టుకోండి కలశం పెట్టడానికి కుదరపోతే చక్కెర విగ్రహం లాంటిది పెట్టుకోండి విగ్రహం కుదరపోతే అమ్మవారిని పసుపు బొమ్మతో చేసుకుని పెట్టుకోండి చేసుకొని చక్కగా అమ్మవారి మీరు అక్కడ ఏ దేవత ఉందని మీరు భావన చేసి ఆరాధిస్తారో అక్కడ ఆ దేవత ఉండిపోతుంది చక్కగా అర్చన చేసి మీరు ఇష్టమైన పదార్థాన్ని ఉండేదాకా అమ్మవారిని స్మరణ చేస్తూ ఉండి అమ్మవారు చేయి చూపించి అమ్మ అని శ్రద్ధగా ఈ పదార్థం చేశా మీరు తినమని చెప్పి అమ్మవారు చూపిస్తే అమ్మవారు తింటుంది అలా చేసి ఆ ప్రసాదం మీరు తినండి మీ చక్క పూజ నవరాత్రులు శ్రద్ధగా 9 రోజులు చేయండి అమ్మ దాంట్లో ఎటువంటి దోషం లేదు అందరూ చేయొచ్చు దానికి ఎటువంటి వివక్షత ఏమీ లేదు జయ గురుదేవదత్త ఇంకో కాలర్తో మాట్లాడదాం గురుగారు హలో 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 నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారండి నేను మెడికల్ షాప్ మురళి బట్టిపురలు ఓకే అండి గురుగారు ఉన్నారు మాట్లాడండి గురుగారు నమస్తే అండి జయ గురుదేవదత్త చాలా సంతోషం అండి చాలా మంది దీపారాధన చేసేటప్పుడు అగ్గిపొలతోనే వెలిగిస్తారండి కొంతమంది తెలియక అగ్గిపొలతోనే దీపారాధన చేయటం జరుగుతుంది అది సాంప్రదాయమేనా అలా కూడా వెలిగితచ్చ ఆ దీపారాధన చేసే వాళ్ళకి మీరు చక్కని సలహా తెలియజేయండి చాలు ఇదే నా అభిప్రాయం జయ గురుదత్త మెడిన ప్రశ్నలో అంత చాలా మందికి ఈ అనుమానం వస్తుంటుంది అంటే మనం అంటే దీపంతోనే వెలిగించాలి మీరు దీపం దేంతో వెలిగిస్తాం అంటే ఒక జ్యోతి ద్వారా వెలిగించాలి అంటే మనం అగ్నిమథనం చేసి నిప్పును పుట్టించి దాని ద్వారా దీపం తయారు చేసి ఇవ్వాలంటే చాలా కష్టం అనుక ఇప్పుడున్న వాతావరణం తగినట్టుగా మన అందుబాటులో ఏదైతే ఉందో జ్వాల ఎక్కడైతే ఉందో ఆ జ్వాల తీసుకొని దాంతో వెలిగిస్తుంటాం అగరబత్తి కావచ్చు అగ్గిబట్టి కావచ్చు దీపంతో కావచ్చు దేనితోనే వెలిగించవచ్చు వెలిగించిన వల్ల దాంతో దోషం ఏమీ లేదు ఏ దేవతలు కూడా మీరు చేసిన తప్పని ఎక్కడ చెప్పడానికి నిర్ధారణ లేదు ఎందువల్ల అంటే మీరు చేసేది పుణ్యం పుణ్యం మాత్రమే ఆలోచించండి మీ పుణ్యం వచ్చేస్తుంది దాంట్లో దోషం ఎదిగారంటే దోషంగా కనబడుతుంది అప్పుడు మీరు చేసిన పుణ్యం అంతా పోతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ దేవత అనుగ్రహాన్ని పొందాలన్నా మీరు ఏ దేవత పూజ చేస్తున్నా సరే దీంట్లో తప్పు ఉంది అని మీరు భావన చేశారంటే తప్పైపోతుంది కనుక మీరే తప్పు లేదు నేను తగినశుద్ధిగా మనస్ఫూర్తిగా నేను ఆరాధిస్తున్నాను అమ్మవారిని అనుగ్రహించుగాక అని మీరు ఆరాధిస్తే ఆ దేవత వెంటనే ఫలాన్ని ఇస్తుంది ఎక్కడైతే మీకు అనుమానం వస్తుందో ఆ దేవత ఫలం ఇవ్వడం మానేస్తుంది అది ఒకటే రూల్ అంతే జయ గురుదేవదత్త అలాగే గురుగారు మనం గుడికి వెళ్తూ ఉంటాం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం అసలు ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి గురుగారు జయ గురుదేవదత్త మీరు అడిగిన ప్రశ్నలో ప్రదక్షిణ ఎందువల్ల అంటే ప్రదక్షిణకి దేవతలు చాలా ఇష్టపడతారు పూజతో పాటు ఎంత ప్రదక్షిణ చేస్తే దేవత అంత తృప్తి పడుతుంటారు అది కూడా ఎలా తన్మయతం చెందాలి అంటే నేను శివుడి చుట్టూనే ప్రదక్షిణ చేస్తున్నా అంటే నా భావన అంతా కూడా శివుడి తప్ప ఇంకేం తెలియకూడదు పక్కన ఎవరున్నా కూడా మనకు తెలియకూడదు అలా ఆ దేవతను ఊహించుకుంటూ ఆ శివ ప్రదక్షిణ చేసిన ఫీల్ అవుతూ కనుక మన ఆ భావంతో తిరిగినట్లయితే ఆ ఫలాన్ని వెంటనే పొందగలుగుతాం 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ 54 కానీ 108 కానీ ఎవరి శిక్షానుసారంగా వారు ప్రదక్షిణ చేసుకోవచ్చు మనం మొక్కుబడి ఉంటుంది కదా మొక్కుకుంటాం మన అంగ ప్రదక్షిణ చేస్తాం అలానే ఎవరికి ఏ మనసులో సంకల్పం చేసుకొని ఎలా చేయాలని కుతూహలం కలిగితే చేయగల శక్తి ఉంటేనే ఆ సంకల్పం చేసుకొని ఆ దేవతను ఆరాధిస్తూ అలా ప్రదక్షిణ చేయాలి అది చేసినట్లయితే వెంటనే ఆ ఫలాన్ని వెంటనే ఇస్తుందట ఎందుకంటే మనం గణపతి చరిత్రలో చెప్పుకుంటాం గణపతి 3 సార్లు శివపార్వతి చుట్టూ ప్రదక్షిణ చేస్తేనే ముక్కోడి నదుల్లో స్నానం చేసిన పుణ్యాన్ని ఇస్తున్నప్పుడు మనం మానవులం
భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి ప్రదక్షిణ చేయగానే దేవతలు ఇంకా ఎన్నింటి ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారు చాలా ఆనందం కలుగుతుంది శరీరం చాలా శుద్ధైపోతుంది ఎటువంటి దోషాలు కనబడవు ఇంకా చాలా ఆనందంతో ఇంటికి వెళ్తుంటాం ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటాం ప్రదక్షిణ చాలా వాల్యూ చాలా ఉత్తమమైనది కూడా తప్పనిసరి మనందరం బయట తిరిగి వాకింగ్ చేస్తూ ఉంటాం అదేగాని భగవద్ అనుగ్రహం ముందు చక్క భగవత్ సేవ చేస్తూ ప్రదక్షిణ చేసేది ఇంకా పుణ్యం వందరెట్లే మారుతుంది ఇది పుణ్యము పురుషార్థం రెండు వస్తాయి శరీర శక్తి కూడా పెరుగుతుంటుంది జయ గురుదేవ దత్త ఇంకో కాలర్తో మాట్లాడదాం గురుగారు హలో ఓకే అండి వినాయకుడికి తులసాకు నిషిద్ధం అంటూ ఉంటారు ఎందుకు తులసాకు ఎందుకు వాడకూడదు వినాయకుడికి వివరిస్తారా గురుగారు జయ గురుదేవత ఒక గణపతి మాత్రం ఒక నవరాత్రుల్లో మొదటి రోజు మాత్రమే చతుర్థ రోజు మాత్రమే గణపతికి కూడా తులసాకు పెట్టచ్చు గణపతి అనగా కూడా విష్ణుమూర్తి గణపతి అంటే ఎవరో కాదు శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే ఓ మహావిష్ణువ నాకు అనేక రకాల విఘ్నాలు తొలగించి నన్ను ఆనందింపజేయిన ఆయన నన్ను అనుగ్రహించి కాక అని ప్రార్థన చేస్తున్నాం ఆయన గణపతి అన్నా మహావిష్ణువే కనుక విష్ణుమూర్తి మాత్రమే చాలా ప్రసిద్ధమైన తులసాకు అని ప్రాముఖ్యత అందుకని గణపతి భావంలో వచ్చేసరికి మన తులసాకుని మనం వాడడం ఎందుకంటే ఒక దేవతకి వాడే పదార్థం ఇంకో దేవతకి వాడట్లేదు మనం కానీ ఏ దేవతకైనా వాడచ్చు ఏ పదార్థమైనా అంటే ఏ ఆకైనా సరే ఏ పత్రైనా సరే ఏ దేవతకైనా వాడచ్చు కాకపోతే వారికి ఆ సమయంలో వేసిన పదార్థం వాళ్ళకి ఇష్టపడతారు అంటే ఇప్పుడు గణపతికి గరికేస్తేనే ఇష్టపడతారు మిగతాది వేస్తే ఇష్టపడని కాదు ఫలితం ఇవ్వడం కాదు కానీ వెయ్యకూడదని పాపమేం కాదు వేసిన మాత్రం భగవంతుడు ఏమనుకోడు కాకపోతే వెయ్యక్కర్లేదు ఇది వెయ్యకూడదు శాస్త్రం ఎక్కడ చెప్పదు ఏం చెప్తుందంటే ఒక గణపతి చతుర్థ రోజు మాత్రమే వెయ్యండి ఆయన విడుదలలో అది విష్ణువు పూజ చేయండి అది విష్ణు ప్రీతి కనుక విష్ణువు పూజ చేయండి ఆ మహాపతివ్రత కనుక అది విష్ణు భక్తురాలు విష్ణువే కావాలని కోరుకుంటుంది కనుక ఆయనకే పూజ చేయమని శాస్త్రం చెప్పింది గరికి గణపతి ఇష్టం కనుక గణపతి గరికి వాడండి అయ్యా మీరు దాన్ని ముట్టుకోగానే దరిద్రం తొలగిపోతుంది గరికి ముట్టుకోగానే చెడు కళలు తొలగిపోతాయి చెడు కళలు తొలగిపోతాయి అంత గొప్ప విశిష్టత ఉన్నది కనుక దయచేసి గణపతి గరికి వాడండి విష్ణువు తులసి వాడండి శివుడికి బెలుదలం వాడండి అంటే వాళ్ళకి ప్రాముఖ్యత వారికి అది ఇష్టం కనుక అది వాడితే వాళ్ళు ఆనందపడతారట ఎవరికి ఏది ఇష్టమో ఆ పని చేయడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తారని భావన మనకి తిరిగి స్వాగతం గురుగారు ఇంకో కాల్ ఉన్నారండి మాట్లాడదాం హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు నా పేరు సరస్వతి మేడం ఓకే సరస్వతి గారు గురుగారు ఉన్నారు మాట్లాడండి అమ్మా శ్రీ గురుదత్త జై గురుదత్త గురుదేవ ఇప్పుడు మేము మాకు గురుదిశ తీసుకున్నాము మా గురుగారు కాలం అయిపోయారు 3 సంవత్సరం అయిపోయింది కానీ అతని ఫోటో మేము దేవుడి గుడిలో పెట్టి పూజ చేయవచ్చా లేకుంటే అతనికి సపరేట్ గా పెట్టి పూజ చేయొచ్చా మేము గురు పౌర్ణమికి పూజ చేస్తాము మనం ఎలా చేస్తే మాకు పూజ ఫలితం తగ్గుతుందో కొంచెం వివరించరా గురుగారు గురు పౌర్ణమి రోజు మాత్రం మీరు మీ గురుగారిని పూజ చేయాలనుకున్నారు కనుక ఆ రోజు మాత్రం గురుగారిని విడిగా పెట్టుకొని ఒక పీఠమే పెట్టుకొని అలంకరించుకొని చేసుకోండి విడుదలలో మాత్రం కామన్గానే దేవుడితో పాటు పక్కన పెట్టుకోవచ్చు ఎందుకంటే మీకు మంత్రం ఆ మహానుభావులు ఇచ్చిన మంత్రం చాలా శక్తివంతమైంది కనుక వాళ్ళు ఎంతో అనుష్ఠానం చేసి మీకు ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు కనుక ఆ గురుగారిని దేవుడితో సమానం ఎందుకంటే ఎవరైతే మనం భగవంతుని నిరంతరం ఆరాధిస్తుంటారో వారు కూడా భగవంతుడు సమానం అయిపోతారు కనుక వారికి ఆ శక్తి ఉంటుంది ఎందువల్ల అంటే వారిని దర్శనం చేసుకోగానే ఆ దేవతారూపం మనకు కనబడుతుంది కనుక అలానే దత్తాత్రేయుని ఆరాధించేవారు దత్తాత్రేయ రూపం కనబడుతుంది శివుని ఆరాధించే శివరూపం కనబడుతుంది ఎవరు ఏ భావంతో చేస్తారో ఆ దేవతశక్తి మనలో కనబడుతుంది కనుక అంతటి మహానుభావాల్ని వదలకుండా మీ దేవుడితో పాటు చక్కగా గురుగారిని పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు మంచి ఫలితాన్ని వస్తుంది కాకపోతే ఎప్పుడైనా సరే శివుడిని విష్ణువుని మాత్రం వదలకూడదు ఎందుకంటే వాళ్ళే మూలాధార పురుషుడు అంటే శివుడే అందరికీ మూలం శివుడే కనుక ఆయనే గురుగారు కనుక ఫస్ట్ శివుడిని మాత్రం వదలకుండా అర్చన చేసినట్టయితే మీ గురుగారిని చేసిన ఫలితం కూడా మీకు పొందగలుగుతారు జయ గురుదేవదత్త ఇంకో కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారమ్మా అమ్మా విజయవాడ నుండి హలో గురుగారు నమస్కారం అండి గురుగారు నేను మాట్లాడను జయ గురుదేవదత్త అండి నేను 20 సంవత్సరాలు అమ్మవారి పీఠం పెట్టి చేశానండి అమ్మవారికి పూజ నవరాత్రులు ఉపవాసం ఉండి 2 కోట్ల పూజ అలా చేశానండి ఇప్పుడు నాకు తక్కువ ఉంటే బాగుండట్లేదండి చేయలేకపోతున్నాను అందువల్ల ఎలా చేయమంటారు ఇప్పుడు మామూలుగా పూజ చేయమంటారా మామూలుగా ఎలా చేయమంటారు జయ గురుదేవత మీరు అడిగిన 2 కోట్ల కుంకుమ పూజ చేసేదాన్ని మీరు అడిగిన దాంట్లో సమాధానం ఏమనగా మీకు 3 విధానాలు ఉన్నాయి ఒకటి నిరంతరం ఒక మాల తీసుకొని చేయగలిసేపు కూర్చొని ఏ దేవతను ఆరాధిద్దాం అనుకున్నారో నవరాత్రులు అమ్మవారిని దుర్గాదేవిని అంటే విజయవాడ కనకదుర్గా అమ్మవారిని ఆరాధించి ఆరాధిస్తూ
దుర్గా ఏ నమః అంటే ఆడవాళ్ళు గౌరీ ఏ నమః అని జపం చేయాలి. దుర్గా ఏ నమః అని కోపం వస్తుంది కనుక గౌరీ ఏ నమః అని జపం చేసుకోవచ్చు. జపం చేసి మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఏ కుర్చీలో కూర్చున్నారో అక్కడే ఎదురుగా ఒక పండు పెట్టుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ పదార్థాన్ని అమ్మవారికి పెట్టినట్టు భావన చేసి ప్రసాదం తింటే చాలు, ఆ నవరాత్రి ఫలితం మీకు వచ్చేస్తుంది. ఇది మొదటి విధానం. రెండవ విధానం ఏంటంటే చేయగలను అనుకుంటే ఒక పీట వేసుకొని ఆ పీట పైన కూర్చొని చక్కగా ముందు కూడా ఒక పీట పెట్టుకొని అమ్మవారిని చక్కగా ఒక కలశం కానీ ఒక బొమ్మ రూపంలో పెట్టుకొని ఆరాధించవచ్చు. ఇది రెండో రూపం. మూడో రూపం, నాకు ఏది శక్తి లేదు నేను అది కూడా చేయలేను అనుకున్నప్పుడు మీరు ఖాళీ ఉన్నప్పుడల్లో మా భగవన్నామ జపం చేస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తూ భావన చేస్తూ మీరు తినేప్పుడు మాత్రం ఆహారాన్ని అమ్మవారు చూపించి తినడం అలా చేస్తే సరిపోతుంది. ఈ మూడు విధానాల్లో మీకు ఏదైతే అందుబాటులో ఉందో దాన్ని ఫాలో అవ్వండి. ఎలా చేసినా మాత్రం ఫలితం తప్పనిసరి అమ్మవారు ఇస్తుంది. కాదు యద్భావం తద్భవతి, ఎవరు ఏ భావంతో చేస్తారో ఆ దేవత ఆ భావంతోనే ఆ ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది. కనుక మీరు శక్తి ఉండి చేయలేకపోతే మాత్రం అమ్మవారికి కోపం వస్తుంది. ఎందుకంటే మనకు కావాలని అపరాధం చేయకూడదు. చేయబోయినా పర్లేదు కానీ నేను ఇలా చేయలేను నేను ఉండలేకపోతున్నా అని చెప్పి తప్పు చేస్తే మాత్రం దోషంగా మారిపోతుంది. అలా కాకుండా నిజంగా శక్తి లేకపోతే మాత్రం మీ ఎక్కడైతే అనారోగ్యంగా ఉందో ఎక్కడైతే ఆరోగ్యంగా మీరు లేదని భావన కలుగుతున్నారో ఆ స్థలాన్ని ఆ ప్లేస్ని కూడా మీరు ఊహించుకుంటూ కానీ జపం చేసినట్లయితే ఆ స్థలం పేరు అంటే మనం ఏదైతే రోగంగా అనిపిస్తుందో చేయనప్పుడంటే చేయి మీద ఇలా చేయబెట్టి ఆ అమ్మవారిని ధ్యానం చేస్తూ చేయబెట్టినట్లయితే ఆ రోగం తగ్గిపోతుంది. తర్వాత మీరు ఇంకొక భావన చేయాలి, నాకు ఏ రోగం లేదు అనుకుంటూ కూడా జపం చేయాలి, అప్పుడు ఆ రోగం కూడా తగ్గిపోవడం మొదలు పెడుతుంది. అని మనం ఎలా అయితే ఆ దేవతను ఆరాధిస్తామో ఆ రూపంలో ఆ రోగాన్ని కూడా అమ్మవారు తగ్గిస్తుంది అన్నమాట. కాబట్టి మనం అలా ఆరాధించే శక్తి మన దగ్గర ఉండగలగాలి. అందుకని మీరు కొన్నాళ్ళు బాగా సాధన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి, మీకు ఏ రోగం పుట్టదు, సుఖంగా ఉంటారు. జయ గురుదేవదత్త. ఇంకో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? గనుగుతాలగా వేణుపూర్ నుంచి మాట్లాడుతున్నా. పేరు సూర్యకాంత్ అమ్మ. ఓకే, గురుగారు ఉన్నారమ్మా, మీ సందేహం ఏంటో తెలియచేయండి. శ్రీ శ్రీదత్త శ్రీ గురుదత్త స్వామి. జయ గురుదేవదత్త. శ్రీమాత్రే మహా స్వామి, నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి స్వామి. ఒకటి, నువ్వుల నూనె మున్నువుల నూనె ఇంట్లో చేయొచ్చా, మామూలు నూనె పప్పు నూనె చేయొచ్చా? ఒకటి స్వటకమాల వేయాలనుకుంటున్నా మా బాబుకి, ఎప్పుడైతే బాగుంటుంది అనేసి అడుగుతారండి. మరి రెండో ప్రశ్న అర్థం కాలేదు. స్వటకమాల అండి, బాబు మెల్ల ఇద్దరు అనుకుంటున్నామండి, ఎప్పుడైతే బాగుంటుంది? అది మాల అంటున్నారా మీరు? అదే అండి, వేసుకోమని చెప్పారు. మాల అంటే ఊరికే వేసుకుంటానండి ఓ 40 రోజులు. టేస్ట్ కదండి. అది ఏ మాల? స్ఫటికమాల అండి. ఏంటది స్ఫటికమాల? అవునండి. రైట్ అమ్మా. జయ గురుదేవత. మీరు అడిగిన ప్రశ్నలో దీపారాధన ఆవునేది చేయడం మంచిదమ్మా. ఆవునేది దీపారాధన చేసినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది. నువ్వుల నూనె పప్పు నూనె అది మంచిదమ్మా, చాలా శ్రేష్టమైనది, అది ఉత్తమమైనది. మీరు అడిగిన రెండో ప్రశ్నలో సమాధానం ఏంటంటే మగవాళ్ళు స్ఫటికమాల వేసుకుంటే వైరాగ్యం కలుగుతుంది. కనుక మగవాళ్ళు డైరెక్ట్గా స్ఫటికమాల వేసిన దానికన్నా చక్కగా రుద్రాక్షమాల వేసుకుంటే మంచి జ్ఞానసిద్ధి చదువు అన్నీ బాగా వస్తాయి. విద్యార్థులకి అయితే చతుర్ముఖం అంటే నాలుగు ముఖాలు కలిగిన మాల వేసుకోవాలి. అంటే రుద్రాక్ష మాలలో నాలుగు ముఖాలు ఉంటాయి, అది లావుది తీసుకొని చక్కగా మెళ్ళ వేసుకో ఒక రుద్రాక్ష వేసుకొని దాని దారంలో కట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే విద్యార్థులు కనుక అంతలా మాల మోయడం చాలా కష్టం అవుతుంది కనుక అది కనుక స్ఫటిక మాల అయితే ఏమవుతుందంటే శరీరాన్ని చల్లబరుస్తుంది, అది మంచిది కాదమ్మా. ఆడవాళ్ళకి అయితే మంచిది కానీ మగవాళ్ళకి స్ఫటిక మాల మంచిది కాదు. కనుక అది వైరాగ్యాన్ని జ్ఞానసిద్ధి ఒక సన్యాసికి మనకు వస్తుంది తప్ప విద్యార్థులకి అలాంటి మాల అవసరం లేదమ్మా. రుద్రాక్ష మాల వేయండి, చదువు బాగా చదువుకుంటాడు, గొప్పవాడవుతాడు. జయ గురుదేవదత్త. ఇంకో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? గురుగారు నమస్కారం అండి. జయ గురుదేవదత్త. నవరాత్రిలో పూజ అమ్మవారికి రెండు పూట్ల తలంటు స్నానం చేయాలండి, రోజు తలంటు స్నానం చేయాలండి, అంటే ఇంట్లో బాగుండదు అందువల్ల అడుగుతున్నాను. జయ గురుదేవత. అమ్మా, ఇప్పుడు స్త్రీలు వారం ఒకసారి స్నానం చేయాలి, డైలీ స్నానం అవసరం లేదు, తలస్నానం అవసరం లేదు, తలమ నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది. మీరు రోజు ఈ నవరాత్రులు చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం తలమ నీళ్ళు చల్లుకుంటూ అమ్మవారిని ఆరాధించవచ్చు. కనుక మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ అలా అనారోగ్యం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా తలస్నానం చేసి చేయక్కర్లేదమ్మా. దేవత ఎప్పుడు కూడా మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు కష్టపడండి చేయమని ఎప్పుడు చెప్పదు. మీరు చేయగలిగిన శక్తి బట్టి మీకున్న వాతావరణం బట్టి మీరు చేయగలిగితే చేయండి, చేయలేకపోతే వదిలేసేయండి. అంతే తప్ప బలవంతంగా చేసి ఒక అమ్మవారు ఎలా చేయమని చెప్పి చేశాననుకున్న భావంతో మీరు మాత్రం ఉండద్దు, దానివల్ల ఉపయోగం లేదు. మీ శరీరం ఎలా సహకరిస్తే అలా దేవతను ఆరాధించండి, మీ ఫలితం మాత్రం తప్పనిసరి వస్తుంది. మీరు ఎలా ఆరాధించినా ఆ దేవత మీరు ఆరాధిస్తానని భావన ఉంటే చాలమ్మా, ఫలితాన్ని మీరు సునాయాసంగా పొందుతారు. జయ గురుదేవదత్త. అలాగే గురుగారు, దేవుడి మందిరం ఇంట్లో ఎటువైపు ఉండాలంటారు? అంటే కొంతమంది వంటింట్లో ఉంటే ఎక్కువ శ్రేయస్కరం అంటూ ఉంటారు. వంటింటిలో దేవుడి మందిరం కుదరని వాళ్ళు హాల్లో ఏ దిక్కున పెట్టుకుంటే మంచి జరుగుతుంది అంటారు గురుగారు? జయ గురుదత్త. మీరు అడిగిన ప్రశ్నలో
దేవదా మందిరం ఎప్పుడు కూడా తూర్పు ముఖంగా ఉండాలి. ఓకేనా? తూర్పు ముఖంగా ఉండాలి. చాలా మంది వండగదిలో పెడుతుంటారు. అసలు వండగదిలో దేవతా సంబంధం పెట్టడం కష్టం. ఎందువల్ల అంటే అక్కడంతా ఎంగిలి పడుతుంటుంది కదా, దేవుడిని పడుతుంటుంది కదా, చీకరుకుతూ ఉంటాం కదా, సింగు పక్కనే ఉంటుంది కదా. కానీ అక్కడ లేకపోతేనే ఉత్తమం. అసలు ఈశాన్యంలో ఉండాలి దేవతా మందిరం. తూర్పుకి మనకి లెఫ్ట్లో ఈశాన్య భాగంలో మండపం కట్టుకోవాలి. అది కట్టలే, అది మనమేం అందరూ ఇప్పుడు అందరూ సింహద్వారాలని అక్కడే పెడుతున్నారు. కనుక అక్కడ పెట్టడానికి ప్లేస్ దొరకట్లేదు కదా. కనుక తూర్పు ముఖంగా పెట్టడం మంచిది. అది ఒకవేళ అలా వంటలో వండగదికి వంటగదిలో ప్లేస్ మనం పెట్టినప్పుడు వంట గోడకి ఇటువైపు గోడ ఉంటుంది కదా, గోడ ఇటువైపు పెట్టుకుంటే చక్కగా పూజ చేసుకుంటే తూర్పు ముఖంగా పెట్టినట్టు అవుతుంది. ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతుంటాం. ఆ దోషం కూడా మనం వర్తించకుండా ఉంటుంది. అంటే గోడ సపరేట్ కూడా దేవతా మందిరానికి ఇప్పుడు కూడా గోడ ఎవరికి సంబంధం లేకుండా ఉంటే మంచిది. ఓకే అండి, ఇంకో కాలర్ నరగురు గారు మాట్లాడదాం. హలో, జయ గురుదత్త అమ్మ. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు రమేష్ అమ్మ, జగిత్యాల నుండి మాట్లాడుతున్నాను. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. జయ గురుదత్త గురు గారు. అయ్యా, నాకు కంటి చూపు లేదు గురుగారు. ఒక రెండు మూడు ప్రశ్నలు అడగాలి గురుగారు. సందేహాలు? హలో. అయితే గురుగారు, ఇప్పుడు పితృపక్షాలు కదా, మా అమ్మనేమో ఏకాదశి తిథి, మా నాన్నగారేమో చతుర్దశి మా శివరాత్రి. మరి ఈ ఇద్దరికి కలిపి ఒకరోజు బియ్యం ఇచ్చుకుంటే సరిపోతుంది? అంటే నేను పిండ ప్రధానం అట్లా ఏమి చేయలేను, సాహిత్యం మాత్రం ఇచ్చుకుంటాను. రెండవది గురుగారు, ఆవుకు బియ్యం పెడితే కనుక అది అరగవు కదా గురుగారు. అయితే వాటికి బియ్యం తప్ప ఏమి తినట్లేదు. కొన్ని ఆవులు అప్పుడప్పుడు వస్తుంటాయి, వాటికి మేము రవ్వలాగా చేసి పెడుతున్నది మా నా భార్య. అలా పెట్టడంలో ఏమైనా దోషం ఏమైనా ఉంటుందా? జయ గురుదేవత, మీరు అడిగిన ప్రశ్నలు మొదట్లో తిథులు రెండుసార్లు వచ్చాయి. కానీ రెండుసార్లు రెండు విడివిడిగా పెట్టాల్సిందే. అన్నం పెట్టలేకపోయినా మోయిని వాల్సిందే. వాళ్ళు ఎందుకంటే మహాలయాలు కనుక తప్పనిసరి ఎవరికి ఏకాదశి ఏకాదశి ద్వాదశి ద్వాదశి ఏ తిథి వస్తే ఆ తిథి రోజు తప్పనిసరి వాళ్ళకి విడివిడిగా పెట్టాల్సిందే. ఇది రెండు కుదిరిన పక్షంలోనే అమావాస్య రోజు వాళ్ళిద్దరి పేరు చెప్పి మోయిని ఇచ్చుకోవడం మంచిది. ఎందువల్ల అంటే ఇద్దరు భోజనం పెట్టాలి. ఒకరోజు పెట్టండి, రెండు రోజు పెట్టండి. కాబట్టి ఈ తిథు అవకాశం ఉన్నప్పుడు మాత్రం వాడుకోకపోతే అది మన దోషం కదా, మన స్వయంకృత అపరాధం చేసిన లెక్క. అవకాశం ఉన్నప్పుడు రెండుసార్లు విడివిడిగా ఉన్నా కనుక విడివిడిగా వాడండి. ఒక విడివిడిగా పెట్టడానికి మనకు అవకాశం లేని పక్షంలోనే అది అమావాస్య రోజు మొత్తం అందరు కలిపి ఒకే రోజు అమావాస్య రోజు ఇస్తాం మనం. ఇది ఒకటి. రెండో ప్రశ్న వేశారు మీరు, ఆవుకి తను ఏం తింటుందో, రోజు ఏం పెడుతున్నారో, మీకు ఏ అలవాటు ఉందో చక్కగా పదార్థాన్ని, ఆవు తినే పదార్థాన్ని చక్కగా చేసి పెట్టండి, చాలా మంచిది. తప్ప బియ్యంగా తింటే బియ్యంగా పెట్టండి, పిండిగా తింటే పిండిగా పెట్టండి. ఏ పదార్థంగా ఆవు తింటుందో అలానే పెట్టండి. ఎలా పెట్టినా కూడా ఫలితం తప్పనిసరి వస్తుందయ్యా, దానికి దోషం అంటూ ఏమీ లేదు. ఆవుకి శరీర స్థితి బట్టి తనకి తినగల శక్తి బట్టి మేము చూసుకోండి అంతే. జయ గురుదేవదత్త. గురుగారు ప్రేక్షకులు అడిగినటువంటి సందేహాలకు చాలా చక్కగా నివృత్తి పరిచారు. ధన్యవాదాలు గురుగారు. జయ గురుదేవదత్త. ఇది వాళ్ళ సంప్రదాయం కార్యక్రమం. తిరిగి రేపటి సంప్రదాయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.